కల్లోల కరోనా వైరస్ చైనాతో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. క్రమక్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ వైరస్కు మందు లేకపోవడంతో ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక ఈ వైరస్కు మందును కనిపెట్టేందుకు చైనాతో పాటు వివిధ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు చైనా నుంచి అన్ని దేశాలకు రాకపోకలను నిషేధించాయి. ఆ దేశంలో ఉన్న తమ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశాలకు రప్పిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలని ఏర్పాటు చేసింది. ఇక వుహాన్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వారందరికీ ఢిల్లీలో వైద్య పరీక్షలు నిర్వహించి అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ వైరస్ భారత్లో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లోనూ క్రమంగా వ్యాపిస్తుంది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కేరళలోని కాసర్గౌడ్లో ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. బాధితులు ఇటీవల వుహాన్ నుంచి కేరళ చేరుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇక గత గురువారం భారత్లో తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక అలప్పు జిల్లాలో రెండో వ్యక్తి కూడా వైరస్ బారిన పడ్డట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యల్ని చేపట్టింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహా మిగతా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులకు వైద్య పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత్లో దాదాపు 198 మంది అనుమానితులకు వైద్య పరీక్షల్ని నిర్వహించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తున్నది. భారత్లో కూడా దీని మూలాలు వెలుగు చూసే నేపథ్యంలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి స్పెషల్ డిబేట్ని కొనసాగుతుందాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ జగదీష్ కుమార్ గారు, ఏజీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు, చెస్ట్ స్పెషలిస్టు, కూటుకుప్పల సూర్యారావు గారు, పద్మశ్రీ గ్రహీత, వైద్య పరిశోధకులు విశాఖపట్నం నుంచి మనకు లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ఇక టి సేవాకుమార్ జనరల్ ఫిజిషియన్ గుంటూరు నుంచి ఆయన కూడా మనతో లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. జగదీష్ కుమార్ గారు, ఎలా చూడాల్సి ఉందండి ఈరోజు కరోనా వైరస్ అనే మాట వింటేనే జనాలు భయపడే పరిస్థితి? పర్టికులర్గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు లైవ్లోకి రావడానికి, ఈరోజు ఈ టాపిక్ స్పెసిఫిక్గా మనం ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి ముఖ్య కారణం ఇది వైరల్ ఫీవర్ అండి. అందరికీ తెలిసినట్లు ఈ యూట్యూబ్లో ఈ వీడియో వైరల్ అయింది, ఆ మెసేజ్ వైరల్ అయింది. సో అందరికీ వైరల్ అయింది అంటే ఇప్పుడు దాకా తెలుసు, కానీ వైరస్ ఫీవర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇట్ ఈస్ సో ర్యాంపెంట్, ఇట్ ఈస్ సో క్విక్, ఇట్ ఈస్ సో ఫాస్ట్, అంటే చాలా వేగంగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక గుంపు నుంచి ఇంకో గుంపుకి ఈ ఫీవర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం అనుకున్నంత స్ప్రెడ్ అవుతుంది అని కంగారు పడుతున్నాం, కానీ జనాలు యూజువల్లీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము లైవ్లో ఇంతమంది డాక్టర్స్ మీరు కానీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇలాంటి వైరల్ ఫీవర్స్ మనకి ఇంతకు ముందు కూడా వచ్చాయి. సార్స్ అని అయితే ఏమి, మర్స్ అని అయితే ఏమి, స్వైన్ ఫ్లూ అయితే ఏమి, ఇంతకుముందు మనం ఆల్రెడీ దీన్ని ఎదుర్కొన్నాం. సో అలాగే ఈసారి కూడా ఎదుర్కొనే అవకాశం మనకుంది. బట్ కంగారు పడకుండా, ఎందుకంటే పాత వైరల్ ఫీవర్స్ ఏవైతే అటాక్ మనం ఏదైతే చూసామో అప్పుడు వాళ్ళు మార్టాలిటీ రేట్ అంటాం, అంటే ఇంతమందికి వస్తే ఇంతమంది చనిపోయే అవకాశం ఉండేదాన్ని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో మార్టాలిటీ రేట్ అంటాం. ఆ మార్టాలిటీ రేట్ చూస్తే ఈరోజు ఈ కరోనా వైరస్కి పాత వైరల్ ఫీవర్స్తో కంపేర్ చేస్తే తక్కువే ఉంది. ఓకే, బట్ ఇన్ఫెక్టివిటీ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దానికి పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా మనం ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకకుండా మనం ఏం చేయొచ్చు, ఏం జాగ్రత్త పడాలి, అది పర్సనల్గా మనం ఏం చేయొచ్చు, ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టెప్స్ తీసుకోవాలి, అలాగే హాస్పిటల్స్ దీనికి రెడీగా ఉన్నాయా, ఈ టాపిక్స్ మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. విజయ్ కుమార్ గారు, మనకి ఈ కరోనా వైరస్ అన్నది ఇది ఈరోజు మాట కాదు, చైనాలో గతంలోనే ఇప్పుడో రావడం జరిగింది. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కరోనా అని చెప్పి మళ్ళీ వెలుగులోకి వచ్చిన విషయం. సో ఆ టైంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందండి, ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారు? రైట్, మొత్తం మీద మన డాక్టర్ జగదీష్ చెప్పినట్టండి, కరోనా అనేది కొత్త వైరస్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది. కరోనా అనేది ఇది 7th generation. ఎస్, మనం 4th generation, 5th generation, 5G 4G వాడతాం కదా, అలాగా 7th generation కరోనా వైరస్ ఇది. అవును, ఈ 7th generation కరోనా వైరస్ అనేది మన కమ్యూనిటీకి కొత్త. ఈ కమ్యూనిటీకి ఎప్పుడైతే కొత్త అవుతుందో అప్పుడు తప్పకుండా అది కమ్యూనిటీలో ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు, అంటే కమ్యూనిటీలో ఎప్పుడైనా ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అందరికీ కలిపి కొంచెం ఇమ్యూనిటీ వస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే హెర్డ్ ఇమ్యూనిటీ అని అంటారు. ఆ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు కొన్నిటికి నెల రోజుల్లో వస్తుంది, కొన్నికి 6 నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరం రోజులు పడుతుంది. బట్ ఈ వైరస్ ఎలా బిహేవ్ చేస్తున్నదో మనకు తెలియదు ఇంతవరకు. అయితే జాగ్రత్తగా చూసినట్టయితే డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఫస్ట్ కేసు డిటెక్ట్ అయిందో ఆ కేసు నుండి ఈ రోజుటి వరకు కూడా కరోనా వైరస్ బిహేవ్ చేస్తున్న తీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అందువల్లనే ఈరోజు ఆల్మోస్ట్ 20,000 కేసెస్ వరకు పాజిటివ్ డిటెక్ట్ అయినాయి ప్రపంచం మొత్తం చూస్తే, అండ్ ఆల్మోస్ట్ 400 కేసెస్ వరకు కూడా డెత్ అయినట్టు మనకు తెలుస్తున్నది. అయితే ఈ కేసు ఏ వైరస్ వచ్చినా కానివ్వండి, కొత్తలో మనము వెంటనే డయాగ్నోస్ చేయలేం. ఇది కొత్త వైరస్ అని డయాగ్నోస్ చేయడానికే కొంచెం టైం పడుతుంది అన్నమాట.
కాబట్టి ఏమన్నా అశ్రద్ధ జరిగిందేమో అన్నట్టు అనిపిస్తున్నారు. కానీ లేకపోతే ఏ వైరస్ ఎక్కడ కొత్తగా వచ్చినా కానీ మనకు కొంత టైం తీసుకుంటుంది దాన్ని డయాగ్నోస్ నిర్ధారణ చేయడానికి. ఎందుకంటే ఆ టెస్టే ఉండదు కదా. ఇప్పుడు కొత్త వైరస్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం కల్చర్ చేసి ఆ టెస్ట్ మనం కొత్తది తయారు చేయాలి. కాబట్టి డిలే అయింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చాకచక్యంగా కంటైన్ చేసినారు చైనా వాళ్ళని చెప్పాలి. అవును. ఎందుకంటే ఈరోజు చైనీస్లో చైనాలో చాలామంది డాక్టర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్సెప్ట్ హాస్పిటల్స్ వెళ్ళడం తప్పితే మిగతా ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. రోజుకి జనరల్ కామన్ మ్యాన్ ఓన్లీ 2 అవర్స్ ఈజ్ అలౌడ్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్. ఈ 2 అవర్స్ కన్నా ఎక్కువ బయట తిరగడానికి వీల్లేదు. అండ్ దెన్ హౌస్ అరెస్ట్. ఆల్మోస్ట్ 20 సిటీస్ ఇన్ చైనా దే ఆర్ యునో లాక్డౌన్. ఇంటర్ కమ్యూనికేషన్ లేదు. బోత్ బుల్లెట్ ట్రైన్స్ అయితేనేమండి, లేకపోతే ఎయిర్ ట్రావెల్ అయితేనేమండి, పూర్తిగా స్టాప్. అంతా ఎక్కడికక్కడ కంటైన్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా కంటైన్ చేశారని మనం చెప్పొచ్చు. ఈ మెడిసిన్ ప్రధానంగా మనం ముందే అనుకోవడం జరిగింది, ఈ వైరస్కి మెడిసిన్ కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటి అంటే గతంలోనే దీని మూలాలు మనం చూడడం జరిగింది. గతంలో చాలామంది చనిపోవడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అయిందేమో అంతేనా అప్పుడు వచ్చి వైరస్ సార్స్ కానీ. సో అదే ఇన్ని సంవత్సరాలు ఎందుకు డిలే చేయాల్సిన అవసరం వచ్చిందండి చైనా లాంటి దేశం? అలా కాదండి, ఏ వైరస్కైనా కానీ అన్ని వైరస్కి కూడా ఇప్పుడు మనకు రెస్పిరేటరీ సిస్టమ్ని అఫెక్ట్ చేసే అంటే న్యూమోనియా కాస్ చేసే వైరస్లు చూసుకుంటే ఓకే ఒక కనీసం 20-30 ఉంటాయి మినిమం అనుకుంటే. ఈ 20-30 వైరస్లో కూడా ఏదో ఒకటో రెండిటిక మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, అన్నిటికి ఉండవు. అన్ని వైరస్ కూడా ఏ వైరస్ కానీ లంగ్స్కి అఫెక్ట్ అయినాయంటే అది వస్తుంది, అది చేయాల్సిన డ్యామేజ్ ఒక 5 డేసో 6 డేసో 7 డేసో చేస్తుంది, మళ్ళీ అది మాయమైపోతుంది. ఈ ఈ 7 డేస్లో ఈ 1 వీక్లో ఏదైతే డ్యామేజ్ చేస్తుందో ఆ డ్యామేజ్ అయిన టైంలో డ్యామేజ్ చేస్తున్న టైంలో మన ఒక డాక్టర్గా ఒక మెడికల్ స్పెషలిస్ట్గా మేమేం చేస్తామంటే అది ఎక్కువ డ్యామేజ్ చేయకుండా సపోర్ట్ చేస్తాం. కొన్ని వైరసెస్లో అంటే స్వైన్ ఫ్లూ లాంటి వైరస్లో దానికి ప్రత్యేకమైన ఒసల్టమివిర్ అని ట్యాబ్లెట్ ఉంటుంది. అంతేకాని అన్ని వైరసెస్ కూడా జస్ట్ సపోర్టివ్ కేరే ట్రీట్మెంట్ అన్నమాట. సో దీనిలో కరోనాలో ఎందుకు యాంటీవైరస్ లేదు అని అసలు క్వశ్చనే రాకూడదు. ఓకే, అంటే మనం చూస్తున్నాం విజయ్ కుమార్ గారు స్వైన్ ఫ్లూ అవును ఇవి కూడా ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఆ విధంగానే ఉంటున్నాయి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఎలా అంటే అండి, తలలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏముంటుంది, పేషెంట్ ఫస్ట్ చెప్పేది హెడ్ఏకే చెప్తాడు. అలానే రెస్పిరేటరీ సిస్టంలో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ దగ్గు, జలుబు, ఆయాసం, కొంచెం బ్రీతింగ్, వీజింగ్, దగ్గినప్పుడు తెమ్మడ రావడం, ఇవే సింప్టమ్స్. అన్నిటికీ కూడా సింప్టమ్స్ అది బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, వైరస్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, అలానే స్వైన్ ఫ్లూకి దీనికి కూడా లక్షణాలు ఆల్మోస్ట్ చూచాయిగా ఒకటే ఉన్నాయి. అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది అదే. అవును, స్వైన్ ఫ్లూ అన్నారు కదా, ఇప్పుడు కూడా అదే దగ్గు వస్తుంది, అదే ఆయాసం వస్తుంది. అందుకోసమే ఇక్కడ మనం ప్రజలకు ఏం చెప్పాలంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైతే చైనా నుండి రిటర్న్ వచ్చినారో లేదు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుండి ఎయిర్ ట్రావెల్ చేసి గత 2 వీక్స్లో రిటర్న్ వచ్చినారో వాళ్ళకి దగ్గు జ్వరం వచ్చిందంటే, ఆయాసం వచ్చిందంటే వాళ్ళు అప్రమత్త అయ్యి కరోనా ఉందా లేదా నిర్ధారించుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఏదో కామన్ ఫ్లూనో లేకపోతే ఏదో సాధారణ జలుబు అయిండొచ్చు అని అనుకోవాలన్నమాట. రైట్, ఓకే, గుంటూరు వెళ్దామండి. సేవా కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సేవకుమార్ గారు ఎలా చూడాలండి కరోనా వైరస్ని? ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఏం జరుగుతుందో అని. ఎవరైనా దగ్గినా తుమ్మినా అమ్మో కరోనా అనుకుండే పరిస్థితి ఈరోజు, ఎందుకంటే అంత ఎక్కువగా ఈరోజు మీడియాలో అనియండి వేరే మాధ్యమాల్లో అనియండి దీన్ని ఫుల్గా అలా స్ప్రెడ్ చేస్తున్నాయి. అసలు ఎలా చూడాల్సి ఉంది ఈ కరోనా వైరస్ని? అంటే మన దేశంలో ఈ సీజన్లో మామూలుగానే దగ్గు జలుబు రావడం సహజంగా జరుగుతుందండి. కరోనా వైరస్ని గుర్తించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చైనాలో వైరస్ని గుర్తించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చైనా వైరస్ అని భయపడటం జరుగుతూ ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నిరోధంలో
కీలక పాత్ర పోషించి ఎర్లీగా రెస్పాండ్ అయ్యాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఇప్పుడు చైనా నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా విమానాశ్రయాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా క్వారంటైన్ పీరియడ్ వరకు అలా ఐసోలేట్ చేసి ఉంచడం కూడా జరుగుతుందండి. కాబట్టి చాలా వరకు ఎయిర్ ఫ్లైట్ల ద్వారా వచ్చేటువంటి కరోనా వైరస్ నిరోధించే మార్గం ప్రభుత్వం తీసుకున్న మార్గాలన్నీ ప్రభుత్వం తీవ్రంగా పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా నౌకల నుంచి కంటైనర్ నుంచి వచ్చే వైరస్ను కూడా నిరోధించేందుకు అన్ని పోర్టుల్లో కూడా ఈ వైరస్ నిరోధించేటువంటి చర్యలు ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుందండి. ఇప్పుడు పరీక్షల్లో కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో దాదాపు ఈ రోజు నుంచి అనుకుంటా టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఈ రక్త నమూనాలని పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరల్ ఇన్స్టిట్యూట్కి పంపించడం జరుగుతుంది. అవి పాజిటివ్ వచ్చిన ఆధారాలు ఏం లేవు. మన కేరళలో గుర్తించడం తప్ప ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించలేదు. అయితే కేరళ కేసు డైరెక్ట్గా చైనా నుంచి వచ్చిన కేసు కాబట్టి అక్కడ వచ్చి ఉండవచ్చు. కానీ మనకి ఇక్కడ తొలి దశలోనే ఎయిర్పోర్ట్లో క్వారంటైన్ పీరియడ్లో ఉంచుతున్నారు కాబట్టి ఆ సైట్ నుంచి ఫ్లైట్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఉంచుతున్నారు కాబట్టి మనం ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదండి. అయినా సరే చాలామంది ఏవైతే చైనాలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రంలో చలి వాతావరణం ఉంది కాబట్టి దగ్గు జలుబు సహజంగానే వస్తున్నాయి. ఆ వైరస్ అక్కడ గుర్తించడం వల్ల అది మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగడం వల్ల ఇక్కడ కూడా దానికి భయపడి అందరూ అలర్ట్ అవుతూ ఉన్నారు. యాక్చువల్గా చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎయిర్పోర్ట్ నుంచే వస్తున్నారు. ఇంతకుముందు ఈ వారం రోజుల ముందు ఈ ఐసోలేషన్ లేదా ఈ చెక్ చేయడానికి ముందు ఎంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు గుర్తించి మరి ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు చైనా నుంచి వచ్చారు కాబట్టి అని చెప్పిన వెంటనే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం వెంటనే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించడం జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి నిరోధించడంలో తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా దీని గురించి అపోహపడి అనవసరంగా భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. అయితే చైనాలో అంత వేగంగా వ్యాప్తి చెందిన వైరస్ అంత డ్యామేజ్ 368 మంది చనిపోయారండి ఇప్పుడు వరకు లెక్క చెప్తా ఉన్నారు. అయితే మన దేశంలో చాలా ఎక్కువ ఇమ్యూనిటీ పోతుంది కాబట్టి ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు కూడా డెత్లు వచ్చే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా వృద్ధులు పిల్లలు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఇమ్యూనో సప్రెసర్లో ఉన్నారో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి ఎక్కువగా స్టెరాయిడ్ వాడేవాళ్ళు ఇలా ఇమ్యూనో సప్రెషన్ ఉన్న వాళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా న్యూమోనియా కారణమయ్యి మరణాలకు దారితీయవచ్చు. రెండోది సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మరణాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వైరస్ నిరోధంలో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు సంయుక్తంగా దాని మీద శాస్త్రీయ అవగాహనతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం నిరోధించినట్టయితే మనం ఆ భయం నుంచి బయటపడవచ్చు. రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ శివకుమార్ గారు. ప్లీజ్ వెయిట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జగదీష్ గారు, మనం చూస్తున్నాం చైనాలో సుమారు 300 పైచలకు చనిపోయే పరిస్థితి, ఇంకా చాలా మందికి వేలాది మందికి ఈ వైరస్ సోకింది అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. కానీ అక్కడ వెదర్ కండిషన్స్కి మన వెదర్ కండిషన్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. మన జియోగ్రఫీ తీసుకుంటే చైనా ఈజ్ ఏ కోల్డ్ కంట్రీ. ఓకే, సో ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీ. సో మన వెదర్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. యాజ్ శివకుమార్ గారు చెప్పినట్లు మన ఇమ్యూనిటీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ది అదర్ పీపుల్ హూఆర్ ఇన్ కోల్డ్ కంట్రీస్. సో వైరస్ మన దగ్గర అది మనుగడలో ఉండడం, అది ఎక్కువ కాలం బ్రతకడం అనేది తక్కువ. ఎస్, అది కాకుండా మన ఇమ్యూనిటీ డెఫినెట్గా మన వ్యాధి నిరోధక శక్తి చైనీయులతో పోల్చుకుంటే మంది గట్టిగానే ఉంటుంది. సో క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో వాళ్ళకి జరిగినంత తీవ్రంగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళడం, అన్ని మరణాలు అంటే ఏదైతే 20,000 కేసు రిపోర్ట్స్లో 400 మంది మరణించడం అనేది చూసుకుంటే మన ఇండియాలో అంతా ఉండకపోవచ్చు అనేది శాస్త్రీయంగా డాక్టర్స్ అందరూ మెడికల్ ఫ్రెటర్నిటీ అందరూ మేము గెస్ చేయడం. బట్ ఏదేమనగా మనం సిద్ధంగా ఉన్నాము అనేది ఇట్ ఈస్ వెల్ అండర్స్టూడ్. గవర్నమెంట్ దాని చర్యలు తీసుకోవడం అయితే ఏమి, మీడియా మిత్రులు అందరికీ వెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే ఏమి, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ సిద్ధంగా ఉండడం అయితే ఏమి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా అవేర్నెస్ కూడా ఇంకా చాలా పెంచాల్సిన అవసరం డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇక్కడ మనం కేసు ఎంత సీరియస్గా ఉంది అనడం కాకుండా ఎవరి నుంచి ఇంకొకరికి ఎంత ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అనే పాయింట్ మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. సో దీంట్లో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఎవరికన్నా మనం ఇలాంటి ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నా
మనకి సందేహం ఉన్నా, మనం వాళ్ళతో ఎప్పుడన్నా లాస్ట్ 14 రోజుల నుంచి 21 రోజుల్లో మనం వాళ్ళతో మనుగడలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం అని మనం అనిపించినా కూడా మనం మాస్క్ వాడుకోవడం, తర్వాత గ్లౌజ్ వాడడం, అంటే పర్టికులర్గా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్, సిస్టర్స్, నర్సెస్ అయితే, జీడిఏస్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ అయితే, సెక్యూరిటీ పీపుల్ అయితే, వీళ్ళందరికీ ఈ అవేర్నెస్, ఒక స్వతహాగా మనం సొంతగా మనల్ని మనం పరీక్ష కాపాడుకుంటే బై డీఫాల్ట్ మనం ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా మనం సొసైటీని కూడా కాపాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ మెసేజ్. రైట్, ఓకే. ఇక విశాఖపట్నం వెళ్దామండి. కూటికుప్పల సూర్యారావు గారు ఉన్నారు, పద్మశ్రీ గ్రహీత, వైద్య పరిశోధకులు. నమస్కారం అండి సూర్యారావు గారు. నమస్కారం. నమస్కారం అండి వర్మ గారు. సార్, ఎలా చూడాల్సి ఉంది కరోనా వైరస్ గురించి? గతంలోనే మనం డిస్కస్ చేయడం జరిగింది, ఇండియాలో కూడా 3 కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిసిన నేపథ్యంలో కోట్లాది మంది ఈరోజు భయపడే పరిస్థితి. ఇది ఒక ప్రాణాంతకరమైన వైరస్ కాబట్టి ఏం జరుగుతుందో, ఎవరికి ఈ వైరస్ సోకుతుందో అని చెప్పి భయపడుతున్నారు. ఏంటండి సింప్టమ్స్ ఏంటి? దీన్ని ఏ రకంగా ముందుగా మనం కంట్రోల్ చేసుకునే విధంగా సాగాల్సిన అవసరం ఉంది? ఇటీవల అంటే 2 రోజుల క్రితం ప్రపంచ ప్రఖ్యాత న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపైన పరిశోధనలు చేసి 4 లక్షణాలు చెప్పింది. 1, జ్వరం ఉన్నా లేకపోయినా. 2, దగ్గు. 3, జలుబు. 4, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఊపిరి తీసుకోవడం కష్టం అవడం. వీటితో పాటు వైట్ సెల్ కౌంట్ పడిపోవడం, అంటే తెల్ల కణాల సంఖ్య బాగా పడిపోవడం. పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి ఓకే రక్త పరీక్ష చేస్తే వైట్ సెల్ కౌంట్ పడిపోవడం, దాని తర్వాత లింఫోసైట్ కౌంట్ కూడా వారిలో మార్పులు రావడం. ఈ ఉన్నప్పుడు తప్పకుండా అది కరోనా వైరస్ ఏమో అని చెప్పి, ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 న్యూ కరోనా వైరస్ అని దానికి నామకరణం చేయడం కూడా తెలుసు మీకు. అవును. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రాణాంతకమైన జబ్బులు కూడా నయం చేయడానికి 2 మందులు ఆల్రెడీ వచ్చాయండి. ఓకే. ఆ 2 మందుల్ని థాయిలాండ్లో ఇప్పుడు వాడి ఒక కరోనా వైరస్తో చచ్చిపోతున్న ఆకర్దశ కేసుని బతికించారు. ఆ మందులు ఏంటంటే గతంలో హెచ్ఐవికి వాడేవారండి, దాన్ని ఇప్పుడు రీపోజ్ అంటున్నారు. అంటే ఒక జబ్బు కోసం కనిపెట్టినటువంటి ఆ మందులు లొప్పినావీరు, రిటినావీరు, ఆ 2 మందుల్ని ప్లస్ ఫ్లూ గతంలో H1N1కు వాడిన మందుల్ని, ఈ 3 కాంబినేషన్తో సమర్థవంతంగా ఆకర్దశలో ఉన్న కరోనా వైరస్ని కూడా మనం నయం చేయొచ్చు. ఆ మందుల్ని మన దేశంలోనే సిప్లా కంపెనీ తయారు చేస్తుంది. కాబట్టి ఈవేళ భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే సిప్లా కంపెనీతో కరస్పాండెన్స్ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ మందుల మీదని ఇప్పటికే దృష్టి సారించారు. కాబట్టి నివారణ చర్యలు ఏంటంటే ఏబిసిఏ, అవాయిడ్ కాంటాక్ట్. ఓకే. అంటే కాంటాక్ట్ ఆఫ్ అదర్ పీపుల్, అలాగే కాంటాక్ట్ విత్ ద నోస్, కాంటాక్ట్ విత్ ద మౌత్, కాంటాక్ట్ విత్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ కాఫ్. బి, బ్యారియర్. బ్యారియర్ అంటే ఆ తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే హ్యాండ్ కర్చీఫ్ కానీ, అది కాకపోతే మోచైనా మీరు అడ్డం పెట్టుకొని ఆ తుమ్ము దగ్గు ఎవరికి వెళ్ళకుండా చూడడం. ఓకే. అంటే ఆ తుంపర్లు పడకుండా చూడడం. ఇక సి, క్లెన్లీనెస్. సి అంటే క్లెన్లీనెస్. ఓకే. చేతులు పదే పదే సబ్బుతో కడుక్కోవడం. ఆ కడుక్కోవడం వల్ల ఈ వ్యాధి దరిదాపులకి కూడా రాదు. కాబట్టి ఏబిసి ఈ 3 కూడా మనం ఫాలోఅప్ చేస్తే కరోనా వైరస్ నుంచి
మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు భారత ప్రభుత్వం అన్ని ఎయిర్పోర్ట్ నిఘా పెంచింది కాబట్టి మనం కూడా ప్రజలు కూడా సహకరించి ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారికి వారు స్వయం నియంత్రణ, ఇంట్లో ఉండిపోయి బయటికి వెళ్లకుండా సినిమా హాల్స్ అని, షికారులని, తర్వాతనేమో మరి ట్రావెల్ చేయడం అని ఇవన్నీ కూడా వాళ్ళు మానగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి తోడు పౌష్టికాహారం తీసుకోవడం, శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం, ఇవి ముఖ్యంగా చేసినటువంటి జాగ్రత్తలు అండి. రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సూర్యారావు గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జగదీష్ కుమార్ గారు, చూస్తున్నాం సూర్యారావు గారు చెప్పినట్లుగా తాగడంలో ఒక మెడిసిన్ కూడా దీనికి కనిపెట్టారు. లాస్ట్ స్టేజ్లో ఉన్న కరోనా వైరస్ను కూడా అది రూపుమాపగలిగింది అని చెప్పే పరిస్థితి. ఇది మనం పాజిటివ్గా తీసుకొచ్చంటారా? అపోహండి. ఓకే, ఒక కేసు ఏదో నయమైంది అనేసి మనము సెలబ్రేట్ చేసుకునేది కాదు. ఓకే ఓకే, ప్రజలు ఏదైతే అప్రమత్త తీసుకోనో అది ఖచ్చితంగా తీసుకోవాలి. జగదీష్ కుమార్ గారండి, విజయ్ కుమార్, విజయ్ కుమార్, సారీ విజయ్ కుమార్ గారండి, నేను చెప్పేది మెడికల్ జర్నల్ లో సార్, లేదని చెప్పలేదు. విజయ్ కుమార్ గారు అపోహని మాట వాడకూడదు సార్, సార్ అపోహని మాట వాడకండి, బికాజ్ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ అథెంటిక్ జర్నల్. నేను కూడా అదే జర్నల్ నుండి కోట్ చేస్తున్నా సార్, ఏదైతే వచ్చిందో లోపిమ్యూన్ లోపిమ్యూన్ అనేసి ఏదైతే మాట వాడకండి, అపోహని మాట వాడకండి ప్లీజ్ ప్లీజ్. మీరు ఇచ్చిన భరోసా ఎలా ఉందంటే మనం ఈవెన్ సివియర్ కరోనా వైరస్ ని, సివియర్ కరోనా వైరస్ ని మనం కాపాడేయచ్చు, ఏదైతే ఏఆర్డిఎస్ వచ్చిందో ఆ కేసు ని ఈజీగా కాపాడచ్చు అనేది మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన భరోసా ఇచ్చినట్టు అవుతుంది ప్రజలకి. లెట్స్ నాట్ గివ్ దట్ యునో గ్యారంటీ, లెట్స్ నాట్ సెలబ్రేట్, ప్లీజ్ లెట్స్ నాట్ సెలబ్రేట్. ఒకవేళ కరోనా వైరస్ కానీ అవుట్ బ్రేక్ ఇండియాలో వచ్చిందంటే డెఫినెట్ గా సార్, నేను మీరు చెప్పింది నేను కాదు అండి. సూర్యారావు గారు, లెట్ మీ కంప్లీట్. విజయ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను, వెయిట్ అండి, వన్ మినిట్ ప్లీజ్. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ, ఐఎమ్ జస్ట్ సేయింగ్ మై వర్షన్. ఓకే ఓకే, మీరు చెప్పింది ఏంటంటే సివియర్ కరోనా వైరస్ తో న్యూమోనియా వచ్చి ఏఆర్డిఎస్ వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళని ఈ ఒక్క మందు వల్ల బతికిచ్చేసినారు అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎన్నో వైరస్ మనం ట్రీట్ చేసినాం. ఐ రెస్పెక్ట్ యూ, ప్లీజ్ లిజన్ మై వర్షన్, ప్లీజ్ ప్లీజ్ లిజన్, సార్ లెట్ మీ కంప్లీట్. సూర్యారావు గారు వెయిట్ అండి, వన్ మినిట్ మీరు వస్తాను నేను దగ్గరికి, వినండి ఆయన ఏం చెప్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్ లిజన్, మీరు చెప్పిందంతా నేను జాగ్రత్తగా విన్నాను, ప్లీజ్ నేను చెప్పేది కూడా వినండి. కంటిన్యూ విజయ్ కుమార్. ఎప్పుడైతే ఏఆర్డిఎస్ వచ్చిందో, ఎప్పుడైతే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి పేషెంట్ వెంటిలేటర్ మీద వెళ్లారో, ఇది అప్పుడు ఏమవుతుందంటే కేసు క్రిటికల్ అవుతుందండి. జనరల్ గా ఏ వైరల్ ఇల్నెస్ లో అయినా కానీ వైరస్ వల్ల చనిపోవడం కన్నా కూడా వైరస్ తో పాటు వచ్చే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరస్ తో పాటు వచ్చే సెప్టిక్ షాక్, వైరస్ తో పాటు వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పేషెంట్ చనిపోతారు. కానీ ఓన్లీ వైరస్ వల్ల చనిపోవడం అనేది జనరల్ గా కరోనా వైరస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెంజా వైరస్ లో కానీ కాదు. ఇక్కడ కూడా ఏమైందంటే ఈ ఏదైతే ఉందో ఇది రీసెర్చ్ లో ఉంది, ఒక కేసు రెండు కేసులు మనము సక్సెస్ అయినాయి అనేసి మనకు మందులు అవైలబిలిటీ ఉన్నాయని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ అదే జర్నల్ ఏం చెప్పింది, వీఆర్ ట్రయింగ్ ఇట్, మేము ట్రయల్ చేస్తున్నాం, దాంతో కొద్దిగా బెనిఫిషియల్ ఉన్నట్టు అని అనిపించింది. అంతేగాని ఈ రెండు మన లోపిమ్యూన్ అనే మెడికేషన్ వాడడం వల్ల పేషెంట్లు మిరకులస్ రికవరీ అన్నది మాత్రం లేదు. కాబట్టి ప్రజలు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఎలా దీన్ని రానికుండా చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ వచ్చిన తర్వాత మాత్రం సీరియస్ కాన్సిక్వెన్సెస్, 4% ఆఫ్ అదే జర్నల్ పేపర్ నేను కోట్ చేస్తున్నాను, 4% ఆఫ్ ఇండివిజువల్స్లో డెత్ ఉంది. 4% ఆఫ్ ఇండివిజువల్స్ అనేది మన ఇండియాలో 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఒకవేళ 100,000 మందికి వచ్చిందంటే 4,000 మందికి మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముందుగా మాత్రం ప్రజలు సెలబ్రేట్ చేసుకోవద్దండి, ఏదో మందు ఉంది అనేసి. ఈరోజు మనం మందు ఉంది అని చెప్పామనుకోండి, దగ్గు జలుబు వచ్చింది అనేసి ఫార్మసీ, మన ఫార్మసీస్కి వెళ్ళి ఏం చేస్తారు,
అక్కడ వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకుంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని మాత్రం నేను చెప్తున్నా. రైట్, ఓకే. జయదీష్ కుమార్ గారు ఎలా చూడాల్సింది? రైట్ వర్మ గారు, వన్ మినిట్, ఓకే కంటిన్యూ చెప్పండి చెప్పండి. సూర్యారావు గారు, వర్మ గారు, ఓకే అండి చెప్పండి చెప్పండి. లెట్ మీ ఫస్ట్ క్లారిఫై. ఓకే, నేను సెలబ్రేషన్ అనే మాట వాడలేదు, నెంబర్ వన్. ఓకే, రెండోది, ప్రపంచంలో ప్రతి వ్యాధికి కూడా మొట్టమొదట ఒకటి లేక రెండు రోగుల్ని బాగు చేసిన తర్వాత మాత్రమే ఆ వైద్యము మిగతా వారికి వాడతాము. హెచ్ఐవి లాంటి జబ్బులకు కూడా 1987లో జుడోవిడిన్ అనే ఒక మందు వాడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈవేళ హెచ్ఐవి రోగులను మనం కాపాడగలుగుతున్నాం. H1N1 కూడా కొద్ది రోగులకు మందులు వాడి మాత్రమే తర్వాత మనం కాపాడాం. నేను చెప్పేది ఒక్క లోపినావి రిటినోవిర్ కాదు, లోపినావి రిటినోవిర్ మందుతో పాటు ఫ్లూకు వాడే మందు కలిపి సపోర్టివ్ ట్రీట్మెంట్, అవసరమైన కేసుల్లో యాంటీబయాటిక్స్, అవసరమైన కేసుల్లో వెంటిలేటరు, అవసరమైన కేసుల్లో పెట్టి బాగు చేస్తాం. కానీ సెలబ్రేషన్ అని కాదు, వాస్తవాల్ని దాయకూడదు, వాస్తవాలు చెప్పాలి. దట్ ఈస్ వాట్ ఈస్ సైన్స్. హోప్ ఐ రెస్పెక్ట్ వాట్ మిస్టర్ డాక్టర్ విజయ్ కుమార్ సెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ లెట్ అస్ నాట్ హైడ్ ద ఫ్యాక్ట్స్. రైట్, రైట్, ఓకే. జయేష్ కుమార్ గారు, అంటే మన విజయ్ కుమార్ గారు చెప్పినట్లయితే ఏమి, లేకపోతే డాక్టర్ గారు చెప్పినట్లయితే ఏమి, రెండిట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫ్యాక్ట్స్ దాచడం కానీ దాయాలండి, మనకి ప్రజలకి ఈ రోజు దాయాలని ప్రయత్నించడం అనేది కూడా పాయింట్ కాదు, అవసరం లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక కేసు ట్రీట్ చేయబడింది అన్నంత మాత్రాన మనందరం అవుట్ ఆఫ్ డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నావు అని తీసుకోకూడదు అనేది విజయ్ కుమార్ గారి ఉద్దేశం. ఎందుకంటే ఒక కేసు ట్రీట్ చేసాము అని ఎవరన్నా కేసు ప్రజెంట్ చేస్తే అది పాస్టులేట్ అవుతుంది, అంటే అది ప్రపోజల్. ఇలా ట్రీట్ చేస్తున్నాము, ఇలా ట్రీట్ చేయబడింది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశం మాత్రమే. అలాగని మీరు రిలాక్స్ అయిపోండి, దానికి ఒక ట్రీట్మెంట్ దొరికింది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన అనలేదండి, ఆయన అనలేదు. మనం ఇవ్వాల్సిన మెసేజ్, మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, మనకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనకి ట్రీట్మెంట్ 2 కేసులు 3 కేసులకి ట్రీట్మెంట్ ఉంది కదా అని చెప్పి ఎవరు రిలాక్స్ అవ్వకూడదు. అవునంతే, ఎందుకంటే దాని ఇన్ఫెక్టివిటీ ఈజ్ వెరీ హై. అవును, మనం మేము రెడీగా ఉన్నాము అనుకునే టైం లోపల మనకు తెలియకుండా 1,000 కేసులు 2,000 కేసులు 3,000 కేసులు. సో విజయ్ కుమార్ గారు అన్నట్లు 4% ఫెటాలిటీ రేట్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ నంబర్. సో మీరు చూసినట్లయితే ఆయన అన్నట్లు హీ ఇన్ఫాక్ట్ కోటెడ్ వెరీ గుడ్ న్యూమరికల్స్. మనం 100,000 మందికి మనకు వచ్చిన 4,000 మంది మనకి చేజేతులారా మిస్ అవుతాం. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ దట్ మెడిసిన్ వాట్ ఇట్ ఈస్ అవైలబుల్, ఎందుకంటే ఆ మందులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి మనకు హెచ్ఐకి వాడుతున్నాం, అవి మనం స్వైన్ ఫ్లూకి వాడుతున్నాం. ఆ మందులు కూడా వైరల్ యాంటీవైరల్ డ్రగ్స్ కాబట్టి ఇక్కడ వాడడం జరిగింది. అది వాడడం జరిగిన తర్వాత కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది అని మాత్రమే కోట్ చేశారు. రైట్, కానీ ఇది కన్ఫర్మ్డ్ గా ట్రీట్మెంటా అని గైడ్ లైన్స్ ఇంకా సెట్ అవ్వలేదు. ఇట్ ఇస్ ఓన్లీ అబ్జర్వేషన్. రెండు కేసులు నయమయ్యాయని కోట్ చేశారండి. అవును సార్, అదే, దట్ ఈస్ అన్ అబ్జర్వేషన్. నయమయ్యాయని థాయిలాండ్ లో కోట్ చేశారు. ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్, ఇట్ కెనాట్ బి గైడ్ లైన్స్ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. దిస్ ఇస్ వాట్ హౌఎవర్ మై పాయింట్ ఈస్ మనం ప్రజలకి నిజాలు చెప్పాలి. మనం భయపెట్టడం లేదు, ఎవరిని మనం భయపెట్టడం లేదు సార్, అందరి ఉద్దేశం అనే అనుకుంటా. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ చీప్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. అట్ ది సేమ్ టైం వాట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ వి మస్ట్ టెల్ దెం, దట్స్ ఆల్. రైట్ సార్, ఓకే సార్. నెక్స్ట్ లెట్ మీ యాడ్ ఇన్ వన్ థింగ్. ఇప్పుడు 20,000 కేసెస్ దగ్గర అఫెక్ట్ అయినప్పుడు 2 కేసెస్లో ఒక అవుట్కమ్ ఉంది అనుకుందాం, పాజిటివ్గానే అవుట్కమ్ ఉంది అని అన్నప్పుడు అది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.01% వస్తున్నది. అంటే ఎపిడెమియలాజికల్గా మనము సైన్స్లో అనేది, అంటే మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. సార్ చాలా చక్కగా మాట్లాడారు, నేను లేదని చెప్పలేదు. అయితే స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అనేసి ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఇన్ని పేషెంట్స్కి మనం ట్రీట్ చేసినప్పుడు 100 మందిలో వాడితే ఎంతమందికి బెనిఫిట్ వచ్చింది, అది మనము వాడిన వాళ్ళకి వాడని వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది అని ఒక స్టాటిస్టికల్ కౌంట్ తీస్తారనమాట. దానిలో పీ వాల్యూ అని చూసి సిగ్నిఫికెన్స్ ఉందా లేదా చూసుకొని, ఆ సిగ్నిఫికెన్స్ ఉన్నప్పుడు మనము యాక్సెప్టెన్స్ చేసి
కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్, డబ్ల్యూహెచ్ఓ గైడ్ కానివ్వండి, సిడిసి యుఎస్ఏ నుండి కొన్ని అవి గైడ్ లైన్స్ ఇస్తాయన్నమాట. ఈ మందు మీరు జనరల్గా ఈ కరోనా అని వచ్చినప్పుడు వాడచ్చు అని ఒక గైడ్ లైన్ ఇస్తారు. ఆ గైడ్ లైన్ అనేది ఇంతవరకు రాలేదు కాబట్టి లెట్స్ నాట్ సెలబ్రేట్ అని నేను చెప్పాను. రైట్, ఓకే. శివకుమార్ గారు, చెప్పండి సార్. శివకుమార్ గారు విన్నారు కదా కూటుకుప్పల సూర్యారావు గారు, విజయ్ కుమార్ గారు చెప్పిన విషయాలు చెప్పండి. ఏంటండి ఎలా చూడాల్సి ఉందండి, మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? అంటే వైరల్ వ్యాధులకి అంటే వైరల్ వ్యాధులకి సరైన మందులు ఏం లేవండి ఈ రోజు కూడా. ఓకే, ఒక ప్రత్యేక విధానాల్లో వ్యాప్తి చెందేటటువంటి హెచ్ఐవి హెపటైటిస్ బి వ్యాధులకు కొన్ని యాంటీవైరల్ మందులు ఉన్నాయి. అవి కొంతవరకు వాటి అభివృద్ధిని నిరోధించి అంటే అటు సంఖ్యాభివృద్ధి చెందకుండా కంట్రోల్లో ఉంచి ఒక హెచ్ఐవి కానీ హెపటైటిస్ బిని కానీ క్రానిక్ డిసీజ్గా కొనసాగుతాయి, అవి జీవితాంతం దాదాపు ఉంటాయి. అయితే సి వైరస్ అయితే ఇరాడికేట్ చేయొచ్చు అని కూడా ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ వచ్చినాయి అంటున్నారు. అయితే ఇవి అట్లా వ్యాప్తి చెందే కావు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి మనుషులకి చాలా స్పీడ్గా వ్యాప్తి చెందే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇవి చాలా తరచూ మ్యుటేషన్ జరుగుతూ ఉంటాయి వైరస్కి. కాబట్టి ఈ మ్యుటేషన్స్ వల్ల మన ఒక మ్యుటేషన్ ఉన్నటువంటి వైరస్కి ఉత్పరివర్తన జరిగిన వైరస్కి మందు కనుక్కుంటే రెండో తర్వాత వైరస్కి ఆ మందు పనిచేయబోవచ్చు. వ్యాక్సిన్లో కూడా వ్యాక్సిన్ త్వరగా రాకపోవడానికి కారణం వైరస్ డిసీజుల్లో ఈ మ్యుటేషన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా మారిపోవడం వల్ల ఆ వ్యాక్సిన్ వాళ్ళకి పనిచేయదు. కానీ మందుల విషయంలో కూడా చాలా రకాల మందులు ఇప్పుడు ఈ కరోనా వైరస్కి యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్, ఇది హెచ్ఐవి వైరస్ లాగానే ఆర్ఎన్ఏ వైరస్, ముందు అది ఆర్ఎన్ఏ వైరస్ తర్వాత శరీరంలో ప్రవేశించిన తర్వాత హెచ్ఐవి వైరస్ డిఎన్ఏ వైరస్గా మారుద్ది. కానీ ఇది ఆర్ఎన్ఏ వైరస్, ఇది ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఎయిడ్స్కి ఇచ్చేటువంటి మందుల్ని, అలాగే ఇంతకుముందు ఎబోలా ట్రీట్ చేసే మందుల్ని కొన్ని దేశాల్లో ట్రయల్స్ చేయడం జరుగుతూ ఉందండి. ఏ వైరల్ మందు కూడా పూర్తిగా శరీరంలో ఉన్న వైరస్ని నాశనం చేయలేదు. పర్టికులర్గా ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే సార్స్ కానివ్వండి, ఇంతకుముందు వచ్చిన బర్డ్ ఫ్లూ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పుడు టామిఫ్లూ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు పనిచేస్తుందని చెప్పలేము. అయితే కంట్రోల్ వైరస్ శరీరంలో వ్యాప్తి చెందకుండా, విపరీతంగా వృద్ధి చెందకుండా సంఖ్యాభివృద్ధి నిరోధించడంలో ఈ మందులు చాలా వరకు దోహదపడతాయి అంతవరకు చెప్పవచ్చు అండి. కాదు, ఒక మందు ఒకళ్ళకి పనిచేస్తే రెండో వాళ్ళకి పనిచేయాలనే కూడా లేదు, ఒక స్ట్రెయిన్కి పనిచేస్తే రెండో స్ట్రెయిన్కి పనిచేయాలని కూడా లేదు. వ్యాక్సిన్లో కూడా ఇదే సమస్య వైరల్ వ్యాధిలో ఉంది. కాబట్టి ఈ రోజు కూడా మందులు లేకపోవడానికి కారణం ఆ వైరస్లకు ఉన్న ప్రత్యేక లక్షణాలే. కాబట్టి మనం అన్ని ప్రయోగాలు చేస్తాం, ఏ యాంటీ రెట్రోవైరల్ మందులు ఇస్తున్నారు అవి కొంతవరకు ఉధృతిని తగ్గించవచ్చు. ఇందాక విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు సెకండరీ ఇన్ఫెక్షన్ మెయిన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, సప్రెస్ అవుతుందో, వాళ్ళల్లో ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వెంటనే వచ్చేసి నిమోనియా కారణమయ్యి సెప్టిసీమియా వచ్చి మరణించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు విజయ్ కుమార్ గారు, జగదీష్ గోరా గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని. కాబట్టి మనకి ఇంతకుముందే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా యాంటీబయాటిక్ కవరేజ్లో ఉంచి ఏమైనా అవకాశం ఉంటే యాంటీ రెట్రోవైరల్ మందులు కూడా ఇతర దేశాల్లో ఇస్తున్నారు. అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి మనం చెప్పలేని పరిస్థితి. వెంటిలేటర్గా పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు రికవర్ అవటం అన్నది ఎంతవరకు అన్నది కూడా మనం చెప్పలేము. కాబట్టి వైరల్ వ్యాధులకి మందులు ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పలేము, ఉన్న మందులు కూడా పనిచేస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. అయితే వైరస్ వ్యాప్తి ఉధృతిని, వ్యాధిని కలుగజేసే ఉధృతిని మాత్రం నిరోధించే మందులు మాత్రం కొన్ని వైరస్లకు ఉన్నాయి. ఇవాళ టీబీ మందే ఖచ్చితంగా నిరోధించగలదు, కానీ రెసిస్టెన్స్ వచ్చి చాలామంది పనిచేయటం వల్ల. అదేవిధంగా మలేరియా, ఇవాళ మలేరియా ఎంతమంది చనిపోతున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికి కూడా చనిపోతున్నారు. మలేరియా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? మన ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చాలా వ్యాధులు నిరోధించలేకపోతున్నాం. అట్లాంటిది ట్రీట్ చేయగలిగిన వ్యాధులే మనం నియంత్రించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వైరల్ వ్యాధులు నియంత్రించడంలో ఇంతవరకు మందులేమి రాలా, సపోర్టివ్ థెరపీ మాత్రమే, బలమైన ఆహారం, ఎక్కువగా ఆహారం, నీళ్ళు, వాటర్, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడడం, తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఫీవర్ ఉంటే పారాసిటమాల్ లాంటివి, ఎస్టోఫినాక్ లాంటివి వాడటం, తర్వాత మంచి బలవంతమైన ఆహారం ఇచ్చి ఇమ్యూన్ సిస్టమ్ కొలాప్స్ కాకుండా జాగ్రత్త పడటం, ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోమని అందరూ టీవీ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఇదే అంశాలను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధ చర్యలు చాలా ముఖ్యమైనవి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుందామంటే సాధ్యం కాదండి. సార్స్లో సాదా 10% డెత్ రేట్ ఉంటే, సార్స్లో ఈ కరోనా వైరస్లో కేవలం 2% ఉందండి. అంటే డెత్ రేటు చాలా తక్కువగా ఉంది మనం సార్స్తో కంపేర్ చేసినట్టయితే. అది ఎక్కువ మరణాల కారణమైంది, తక్కువ మరణాల కారణమవుతుంది. దానంత ఉధృతంగా ఈ వైరస్ వ్యాధిని కలుగజేయట్లా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో
మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రజలను కూడా అలర్ట్ చేసి మందుల దాకా వెళ్లకుండా రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలనే అంశాల మీద మనం ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ఇందాక సూర్యారావు గారు చెప్పారు, ఆ విధంగా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మన దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రతి పౌరుడి మీద కూడా ఉందండి. ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో, ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలం. ఇంకొక విషయం ఏంటంటే ఈ వైరల్ యాంటీబాడీస్ ఒక సంవత్సరం పాటు బ్లడ్లో ఉంటాయని ఒక జర్నల్లో పేర్కొనడం జరిగిందండి. ఇవాళ కరోనా వైరస్ సోకితే ఒక 6 నెలలు 7 నెలల తర్వాత టెస్ట్ చేసినప్పటికి కూడా యాంటీబాడీ డిటెక్ట్ చేయొచ్చట. అందువల్ల ఎక్కువ కాలం లాంగ్ పీరియడ్ యాంటీబాడీస్ ఉంటాయని కూడా పేర్కొనడం జరిగింది. అట్లాగే ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా 2 రోజుల నుంచి 14 రోజుల దాకా ఉంది. అందుకే క్వారంటైన్ పీరియడ్ 14 రోజులు ఉంచడం జరుగుతూ ఉంది. కేవలం 2 డేస్ 3 డేస్లోనే వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. మామూలుగానే మనకి జలుబు దగ్గు వస్తూ ఉంటుంది మనకు తెలియదు. ఇంకోటి ఫ్లైట్స్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండే క్లోజ్ సర్క్యూట్ ఉండటం, అక్కడ ఒక క్లోజ్డ్ వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ తుమ్మినా దగ్గినా అవన్నీ ఫోమైట్స్ రూపంలో టచ్ చేసినా ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాబట్టి ఏ వైరస్ అయినా, ఈ వైరస్ అయినా కాదు ఏ వైరస్ అయినా స్ప్రెడ్ అవుతుంది. ఇది మరణాల కారణం అవుతుంది కాబట్టి మనం దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. అదే జలుబు దగ్గు ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా అవడానికి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, ఏదో జలుబు వస్తుంది ఎల్లు వచ్చింది తగ్గిద్ది అనుకున్నాం. కానీ ఇది సీరియస్నెస్ ఉంది, డెత్లకు కారణమవుతుంది కాబట్టి మనం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఇవాళ 17,000 మందికి సోకితే చైనాలో 360 మంది 370 మంది దాకా మరణించారు. క్రమంగా డెత్లు పెరుగుతూ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఇంతవరకే డెత్లేం లేవు కాబట్టి వైరస్ను గుర్తించే పాజిటివ్ వచ్చిందని మాత్రమే చెప్పారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళు మన దేశంకి వచ్చిన తర్వాత మన రెసిడెన్స్ బాస్ పేరుకి వాళ్ళు కోలుకోవచ్చు. వాళ్ళకి సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఫ్లూయిడ్స్ యాసిడ్ బెడ్ బ్యాలెన్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. సివియర్ డిస్ట్రెస్ సిండ్రోమ్ కలగకుండా రెస్పిరేటరీ న్యూమోనియాకి వెళ్ళి కాంప్లికేషన్ రాకుండా వెంటిలేటర్ అవసరం రాకుండానే దాదాపు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఆ వ్యాప్తి చెందే విధానాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం ద్వారా నిరోధించడం అనేది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబానికి కానీ దేశానికి ఆర్థిక పరంగా కుటుంబానికి ఆర్థిక పరంగా వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరూ చైతన్యవంతులు చేయాలి, వైద్యులందరూ కీలక పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ శివకుమార్ గారు. సూర్యారావు గారు చెప్పండి. సూర్యారావు గారు, ఈ సింప్టమ్స్ ఒకవేళ కనిపించినట్లయితే, సూర్యారావు గారు ఈ సింప్టమ్స్ కనిపించినట్లయితే కరోనా సింప్టమ్స్ ఎన్ని రోజుల్లో వ్యాధి నిర్ధారణ చేయొచ్చు అంటారు? మనకున్న ఈ నమూనాల సేకరణ 3 రోజులు దాటిన తర్వాత 3 రోజులు ఓకే ఎస్ చెప్పండి, 3 రోజులు ఇదే లక్షణాలు ఉంటే 3 రోజుల్లో కూడా సాధారణమైనటువంటి యాంటీబయాటిక్ వాడిన తగ్గకపోతే వెంటనే వారు డాక్టర్ని సంప్రదించాలి. రెండవది, మొదటి దశలో ఉన్నటువంటి జలుబు దగ్గు జ్వరం కొందరిలో గొంతు నొప్పి బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి పీల్చుకోకపోవడం, రెండో దశలో వాంతులు విరోచనాలు, కొందరికి వాంతులు కొందరికి విరోచనాలు, ఇంకా 3వ దశలో కిడ్నీ ఫెయిల్యూరు తర్వాత ఈ 2వ దశను దాటుతున్నప్పుడే సివియర్ నుమోనియా వచ్చి చాలామంది ఆ ప్రాణాపాయానికి అక్కడే ఎక్కువ జరుగుతుంది. ఓకే, అక్కడే మనము అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటాం, ఏఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకారణం చేత ప్రజలు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మొదటి లక్షణాలు ఉన్నప్పుడే నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ వేళ నుంచి ప్రభుత్వం బేసిక్ ఫిజిషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, ఆర్ఎంపీలకు కూడా చెప్పాలి, అలాగే పల్లెటూరులంటే వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కార్యకర్త, ఎందుకంటే మన పల్లెటూరులో కామన్ కోల్డ్ వస్తే పసుపు కొంచెం తాగి పసుపు నీళ్ళు తాగి ఊరుకుంటారు. కాబట్టి ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉంటే వారిని వికేంద్రీకరణ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా స్థాయిలోనే పరీక్షలు పెట్టి, ఈవేళ గాంధీ హాస్పిటల్లో కిట్స్ కొన్నారు వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి ఈవేళ ఎన్ఐవి పూణే నుంచి 100 కిట్స్ వచ్చాయి. ఇప్పటిదాకా మనం ప్రతి శాంపుల్ని కూడా పూణే పంపిస్తున్నాం, కానీ ఇప్పుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో వితిన్ 3 గంటల్లో రిపోర్ట్ ఇచ్చిస్తున్నారు వాళ్ళు. ఓకే, 3 గంటల్లో రిపోర్ట్ ఇస్తున్నారు, 3 గంటల్లో. కాబట్టి అటువంటి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో జరిపి ఇటువంటిది వ్యాధి నిర్ధారణ అయితే
అధునాతన వైద్య అవసరం అందించి సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాను నేను. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనకి ప్రాణాలు కాపాడబడతాయి. రెండోది కేరళ మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్. కేరళలో నిఫా వైరస్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర అతి తక్కువ మరణాలతో నిఫా వైరస్ని కేరళ కంట్రోల్ చేసింది. అటువంటిది ఇప్పుడు కేరళలో 3 కేసులు ఐడెంటిఫై అయ్యాయి. కాబట్టి కేరళ ఎలా కంట్రోల్ చేసిందంటే వాళ్ళు టెస్టుల గురించి ఢిల్లీ మీద డిపెండ్ అవ్వలేదు. వాళ్ళు లోకల్గానే టెస్టులు చేసి లోకల్గానే డయాగ్నోసిస్ చేసి లోకల్గానే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చారు. కాబట్టి ఆ రకంగా మనం వికేంద్రీకరణ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా జాగ్రత్త పడాలి తప్ప అన్ని జిల్లాల నుంచి కూడాను హైదరాబాద్ వెళ్ళాలను విజయవాడ వెళ్ళాలను ఈ ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తే మనం చాలా వరకు ఈ కరోనా వైరస్ నుంచి మనకు మనం తప్పకుండా రక్షణ పడతాం. రైట్ రైట్ ఓకే. అలాగే నేను చెప్పినటువంటి ఏబీసీ అగైన్ జాగ్రత్తగా ఫాలో అవ్వమని కోరుతున్నాను. రైట్ రైట్ ఓకే. విజయ్ కుమార్ గారు అవునండి, ఫైనల్గా ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు కరోనా వైరస్ని ఇది వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి? ఈ లోపల జస్ట్ ఒక్క నిమిషంలో ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతానండి. ఇదే సార్ చెప్పిన ఎన్ఈజేఎం జర్నల్ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఇంకొక ఆర్టికల్ వచ్చిందనమాట. అందులో ఏం చెప్పారంటే ఓకే అసలు అసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉంటారు ఈ వైరస్కి, అంటే ఏ జ్వరము లేకుండా ఏ దగ్గు లేకుండా ఏ జలుబు లేకుండా వాళ్ళ ముక్కుల్లో మన ఎంగలి సెలైవాలో సెక్రిషన్స్లో కూడా ఈ క్రిములు ఉంటాయి. వీళ్ళకి ఏమి లేకపోయినా కానీ వీళ్ళని కలిసామంటే వీళ్ళ ద్వారా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈజీగా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం గుర్తించలేం. అందువల్లే ఏం చేస్తున్నారంటే ఎవరికైతే మనకు అదే వాళ్ళని ఏం చేస్తున్నాం అంటే అందుకే మనం క్వారంటైన్ చేస్తున్నాం. అంటే జనరల్గా రెండు వారాల్లో ఈ వైరస్ ఎవరిలో ఉన్నా ఉన్నా కానీ అది చనిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ ఒక్క వైరస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 2 వారాల తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం మెయిన్గా ఈ విషయంలో ఈ వైరస్ కరోనా నావల్ కరోనా వైరస్ విషయంలో 7th జనరేషన్ కరోనా వైరస్ విషయంలో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మనం రానికుండా చేసుకోవాలి. ఏంటి చేయాలి? మనం తరచుగా చేతులు కడుక్కోవాలి. ఓకే ఎవరినైనా టచ్ చేసినాం ఎవరితోనైనా షేక్ హ్యాండ్ ఇచ్చినాం వెంటనే తీసుకెళ్ళి మన కళ్ళల్లో కానీ ముక్కులో కానీ నోట్లో కానీ పెట్టడం కరెక్ట్ కాదు. వెంటనే చేయి కడుక్కోవాలి, మళ్ళీ మనం చేతిని మళ్ళీ మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, ఐడెంటిఫై చేసిన వెంటనే అంటే ఏదన్నా మనకు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎదుటి వాళ్ళ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఇప్పుడు ఒక 4 రోజులు స్కూల్కి పోకపోయినంత మాత్రాన లేకపోతే ఆఫీస్ పోయినంత మాత్రాన ఏం మునిగిపోయేది ఏం లేదు. ఒకవేళ వాళ్ళకు చైనా నుండో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుండి రిటర్న్ వచ్చినట్టయితే వాళ్ళకి జ్వరం వచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో అంటే ఏ ఆయాసం లేదు వేరే సీరియస్ ప్రాబ్లం ఏం లేదంటే ఎవరైనా డాక్టర్ని వెంటనే కలిసేసి ఇంట్లోనే ఉండడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళని ఐసోలేట్ చేసుకోవాలి. ఒకవేళ సస్పిషన్ ఉందంటే గవర్నమెంట్ అథారిటీస్ రిపోర్ట్ చేసుకొని క్వారంటైన్ అవ్వాలి. క్వారంటైన్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఫర్దర్ ఇతరులకి ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇండియాలో అగైన్ ఐ రిపీట్ 1.4 బిలియన్ పాపులేషన్ ఉంది కాబట్టి దీనిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒక్కవేళ ఎంట్రీ దాన్ని దొరికిందంటే కరోనా వైరస్కి ఇది బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింప్టమ్స్ కనిపించిన తర్వాత నరేష్ కుమార్ గారు ఎన్ని డేస్లో అది డేంజర్ జోన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది? జనరల్లీ ఫస్ట్ వీక్లో వెళ్తుందండి. ఓకే హైగ్రేడ్ టెంపరేచర్స్ ఎప్పుడైతే ఉంటున్నాయో అప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. ఓకే ఎప్పుడైతే హైగ్రేడ్ అంటే 102, 103, 104 వస్తూ డోలో వేస్తున్న పారాసిటమాల్ టాబ్లెట్ వేసినప్పటికి కూడా కంట్రోల్ కావట్లేదంటే దెన్ దట్ ఈస్ అ డేంజర్. టెంపరేచర్ కంటిన్యూ అలా ఉంటుందండి, అలా మెయింటైన్ చేస్తుందా? స్పైక్స్ వచ్చి తగ్గుతున్నాయి, స్పైక్స్ వచ్చి తగ్గేదండి. ఓకే అలా ఉండదు. సో 103, 104 వస్తున్నది డోలో వేసుకుంటే అలా వన్ వీక్ తగ్గుతున్నది కానీ నార్మల్ రావట్లేదు. ఓకే ఓకే సో ఇటువంటి సైన్స్ ఉన్న టైంలో ఏమవుతుందంటే ప్రజలు తీసుకోవాల్సింది అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవాలి. ఓకే మంచి వాటర్ తీసుకున్నారనుకోండి దాంతోనే సగం ప్రాబ్లం తగ్గే అవకాశం. రైట్ రైట్ ఓకే. జయేష్ కుమార్ గారు ఫైనల్గా వర్మ గారు చెప్పండి. 1 మినిట్ అండి, వస్తాను మీ దగ్గరికి. ఫైనల్గా మీకు అవకాశం ఇస్తాను, వెయిట్ ప్లీజ్ వెయిట్ 1 మినిట్ అండి. సూర్యారావు గారు
జగదీష్ గారు అయిపోయినట్టే సార్, ఆల్రెడీ నలుగురు స్పీకర్స్ చెప్పినట్లే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వ్యాప్తి చెందకుండా ఏ రకంగా కాపాడుకోగలం. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే మనం సొసైటీని ప్రొటెక్ట్ చేసుకున్నట్లు. సో ఫస్ట్ సింప్టమ్స్ అంటే మామూలు జ్వరానికి, మామూలు ఫ్లూకి, మామూలు వైరల్ ఫీవర్స్కి దీనికి తేడా ఏముంది అంటే సింప్టమ్స్ వైజ్ తేడా ఏం లేదండి. సింప్టమ్స్ వైజ్ అదే ఉంటుంది, కానీ ఎప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా తక్కువ సమయంలో సింప్టమ్స్ చాలా ఎక్కువగా అయిపోవడం, అంటే జ్వరం ఎక్కువ ఉండడం, రెండోది ఊపిరి తీసుకునే రెస్పిరేటరీ రేట్ అంటాం. రెస్పిరేటరీ రేటు ఫస్ట్ డే మనకి ఈరోజు స్టార్ట్ అయింది, అది మామూలు నార్మల్ 18-24 అది 40 దాకా రీచ్ అయింది. సో ఎప్పుడైతే క్విక్ డిటోరియేషన్ చాలా తక్కువ టైంలో చాలా వేగంగా సింప్టమ్స్ పెరగడం అనేది ఎప్పుడన్నా గమనించినట్లయితే, అంటే మనం 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్లో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒక్కసారో రెండు సార్లు వచ్చి ఉంటుంది వైరల్ ఫీవర్స్, రైట్. కానీ తక్కువ టైంలో ఎక్కువ సింప్టమ్స్ రావడం అనేది చాలా గుర్తింపు తగిలిన విషయం. ఓకే, శివకుమార్ గారు ఫైనల్గా సింపుల్గా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ప్రజలు ఇందాక విజయకుమార్ గారు చెప్పారు, జగదీష్ గారు చెప్పారు, అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలండి. అప్పుడు ప్రభుత్వ పరం కూడా చాలా స్పీడ్గా స్పందించి జాగ్రత్తలు తీసుకునే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే జనాభా ఎక్కువ గల మన దేశంలో ఎక్కువ మంది దీని మీద అయితే తెలుసుకుంటున్నారు, కానీ ఎవరికాళ్ళు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్ రైట్. ఓకే, ముఖ్యంగా ఏ దేశాలు ఇది వ్యాప్తి చెందుతుందో దాన్ని నిరోధించడంలో మన దేశానికి ఎంట్రీలన్నింటిలో కూడా మన దాని మీద మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, వైద్యాధికారులకి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ వైరస్ మన దేశంలో వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా శాస్త్రీయ అవగాహనతో మెలిగి ఇందాక మన వైద్యమిత్రులు చెప్పిన సలహాలు పాటించడం ద్వారా దీన్ని మనం అరికట్టగలం. రైట్. సూర్యారావు గారు ఫైనల్గా. ప్రభుత్వం వెంటనే గ్రామీణ స్థాయిలో ప్రజలలో అవగాహన పెంచడానికి తగినటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇదే ఎన్ఈజేఎం జర్నల్లో ఈ వైరస్ అత్యంత స్పీడుగా 1 నుంచి 2.7 మందికి, 2.7 మెంబర్స్కి ఇది స్ప్రెడ్ అవుతుందని తెలిసింది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. మూడవది, మిగతా జ్వరాల లాగా యాస్పిరిన్, ఇబుప్రోఫిన్ లాంటి మాత్రలు వాడకూడదు. ఓకే, బాగా జ్వరం ఉంటే ఓన్లీ పారాసెటమాల్ తప్ప ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోమని కోరుతున్నాం. రైట్ రైట్, థ్యాంక్ యూ సూర్యారావు గారు, థ్యాంక్ యూ అండి జగదీష్ కుమార్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ కూటుకుప్పల సూర్యారావు గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది కరోనా వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు ముందస్తుగానే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై చిత్తశుద్ధితో దీన్ని నివారించేందుకు, దేశంలోకి దీని జాడలు రాకుండా నిలువరించేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, దర్భం కోసం.